ओम गम गणपतये नमः ऐं सरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः ओम गुरवे सर्वलोकानां भिषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्री हयग्रीवमुपास्महे శ్రీ గురు చరణ పాదారవిందార్పణమస్తు. మార్చి 1 నుండి మార్చి 16 వరకు గ్రహస్థితి రీత్యా ధనస్సు రాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ధనస్సు రాశి వారికి 3లో రవి అలాగే శనీశ్వరుడు, 4లో ఉన్నటువంటి శుక్రుడు, 6లో ఉన్నటువంటి కుజుడు, 11లో ఉన్నటువంటి కేతువు, ఈ 5 గ్రహాలు కూడా లాభిస్తున్నాయి, యోగిస్తున్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి 3లో బుధుడు, 4లో ఉన్నటువంటి గురుడు, 5లో ఉన్నటువంటి రాహువు కొంత ప్రతికూలవంతులు. అయితే ఈ ధనస్సు రాశి వారికి అధిపతి గురుడే, ఆయన ఉన్నటువంటి స్థానము గురుస్థానమే కాబట్టి గురుడు చాలా వరకు వీరిని కాపాడుకుంటూ వీరి యొక్క విద్యాస్థానంలో ఉండటం చేత విద్యార్థులకి ఇది కొంతవరకు ఊరటని కలిగిస్తుంది. చక్కటి పరిజ్ఞానాన్ని, కొత్త అన్వేషణల్ని, కొత్తగా ఏదైనా ఆవిష్కరణలు చేయటానికి ఈ గురువర్యులు చక్కగా వారికి దోహదపడతారు. అట్లాగే జ్ఞానము అపారవంతంగా వీరిని దరిచేరుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది. ధర్మ కార్య చింతన వలన వీరు చక్కటి గురువులను కలుసుకునేటటువంటి అవకాశము, వారి ద్వారా విద్యని అభ్యసించేటటువంటి అవకాశము కూడా ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా కనబడుతోంది. అయితే వీరు ప్రస్తుతం ఏది మాట్లాడినా కూడా శుభం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ధనపరమైనటువంటి విషయాల యందు తండ్రితోనూ అట్లాగే పితృవర్గీయులతోనూ కూడా పై అధికారుల వలన కూడా కొంత సంయమనంతో ఆలోచించి మాట్లాడాలి. వ్యాపార ఉద్యోగాల వృత్తి యందు లాభసాటిగాను ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి. ఏదో ఒక రకంగా వీరికి గృహం కానీ, భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ ఏదైనా సరే చివరికి ఈ శుక్రుడు గురుడితో కలిసి ఉండటం వలన చక్కటి గొప్ప పెద్ద వెహికల్స్, నూతన వాహనాలు కొనే యోగం కూడా ఆల్రెడీ కొనుండొచ్చు, లేదా ఈ 15 రోజుల్లో కూడా వారికి కొనేటటువంటి అదృష్టం అవకాశం కలుగుతుంది. అయితే వీరికి అనుకున్నటువంటి సౌఖ్య విషయంలో వీరు సంతోషంతో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ అప్పు చేసైనా సరే వారి ఇంట్లో వారి సంతానానికి కానివ్వండి, వారింట్లో వారి ధర్మపత్నికి కానివ్వండి, లేదా వారికి కానివ్వండి, సువర్ణ రత్న ఆభరణాదులు కొనడానికి సుముఖత వహిస్తారు. వివాహపరమైనటువంటి సంప్రదింపుల యందు కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ, మాటామాట పేచీ వచ్చినప్పటికీ కూడా ఈ వివాహ విషయంలో చాలా వరకు వీరికి లాభసాటిగానే ఉంటుంది. వివాహ యోగాలు, వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి, సంప్రదింపులు జరుపుకునే అవకాశం చక్కగా ఉంది. అయితే సోదర సోదరీ వర్గీయులతో వీరు కొంత ముభావంగాను మాటా పట్టింపులతో ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరు పెట్టిన పెట్టుబడులు కొంత లాభార్జన ద్వారా వీరికి రుణబాధలు తీర్చి సుఖ సంతోషాదులను ఇచ్చే, వాళ్ళని ఉపశమనం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు భార్యాపిల్లలతో చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల యందు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళ యొక్క అభీష్టాలని, కోరికలని సంస్కరించి స్వాగతించి, ఏదైనా వారికి తెలియనిది ఏదైనా ఉంటే వారికి సర్ది చెప్పి వారితో అన్యోన్యంగా మానసికంగా ఉంటేనే మనశ్శాంతి కలుగుతుంది. అట్లాగే ఏదైనా వీరు దైవోపాసన నిత్యము చేసేటటువంటి పూజా పునస్కారాదుల విషయంలో అప్పుడప్పుడు చంద్రగ్రహం మారేటటువంటి రాశుల రీత్యా
కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు పడి ఆ చేసే పూజ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ ధనుస్సు రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అయితే ప్రయాణాల యందు వీరు చాలా సుముఖంగా ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఏదైనా సరే కంపల్సరీ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ప్రయాణాల యందు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఆ యొక్క ఆలోచనల ద్వారా ప్రయాణాలు నిర్ణయించుకోవాలి. బంధువర్గీయుల కార్యక్రమాలలో పాల్గొంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ సీజన్ టైం కాబట్టి వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, లేదా గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇట్లా ఏదైనా సరే ఆ బంధువులలో జరిగేటటువంటి ఈ యొక్క శుభకార్యాలలో ప్రయాణాలు, దగ్గర ప్రయాణాల ద్వారా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులకి ఇది శుభయోగప్రదమైనటువంటి కాలం. అట్లాగే వీరు తల్లితో ప్రేమానురాగాలతో ఉండే అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూములు ఆర్థికంగా వీరిని చాలా ఆదుకుంటాయి, చక్కటి లాభాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు పోటీ పరీక్షల్లో వీరు ఏది రాసినా విజయప్రాప్తి మాత్రం గ్యారంటీగా పొందుతారు. దానికోసం కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేయాలి, బుద్ధిబలాన్ని ఉపయోగించాలి. అలాగే వీరు అనుకున్నది సాధించటానికి ఇది తగినటువంటి సమయంగా భావించండి. ఏదైనా అప్పులు ఉన్నట్లయితే ధనుస్సు రాశి వారికి చక్కగా వాటిని తీర్చుకునేటటువంటి సమయం, అంటే రుణ విముక్తి కలగడానికి మంచి అవకాశం ఇది. అట్లాగే శత్రు నివృత్తి కలుగుతుంది, శత్రువులు మిత్రులే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ ధనుస్సు రాశి వారికి కొంతవరకు ఉపయోగకరమైనటువంటి మానసిక ఉల్లాస ఉత్సాహాలను కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరు కొంత సూర్యుడి యొక్క ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే రేపు 14వ తారీఖు తర్వాత సూర్యుడు రాశి మీనరాశి ప్రవేశం వలన కొంత ఇబ్బందులు పడవచ్చు, లేదా ప్రస్తుతం సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రానురీత్యా కూడా మానసిక ఆనందం కోసం వీరు సూర్యుడికి సంబంధించిన ఆరాధన, ఆదిత్య హృదయం కానివ్వండి ఆరోగ్యం కోసం, లేదా కార్య విజయం కోసం కానీ, వృత్తి ఉద్యోగాలు వ్యాపారాదుల్లో వృద్ధి గురించి కానివ్వండి, సూర్యుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఓం శ్రీమాత్రేయ నమః.